ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. భూపాలపల్లిలో జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం ప్రారంభించనున్నారు. భూపాలపల్లి, పరకాల, తొర్రూరు మూడు చోట్ల కూడా వేరువేరుగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ మంత్రి కేటీఆర్ పరకాలకు చేరుకునే సమయానికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి అధికారిక కార్యక్రమాలను పార్టీ బహిరంగ సభలుగా మార్పు చేయాలని నిర్ణయించారు అధికార పార్టీ నేతలు. కేటీఆర్ టూర్ కు సంబంధించి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో మంత్రి టూర్ ను ఎలా చూడొచ్చు? అక్కడ ఎస్పీ కార్యాలయంతో పాటు సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా దాదాపు 1,300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సభ పాల్గొన్నారు. అక్కడి నుంచి టూర్ పూర్తి చేసుకొని పరకాలకు రావాలి. పరకాలలో కూడా పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు, అక్కడ కూడా ఒక బహిరంగ సభ సేమ్. ఆ తర్వాత మహబూబాబాద్కు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నియోజకవర్గంలోకి సంబంధించి కూడా అక్కడ కూడా ఒక బహిరంగ సభ ఉంది. తొర్రూరులో అక్కడ కూడా టెక్స్టైల్ కొడకొండకు సంబంధించిన టెక్స్టైల్ పార్కు సంబంధించి, తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవంతా కూడా కేటీఆర్ షెడ్యూల్లో ఉంది. కానీ ఆయన భూపాలపల్లి చేరుకొని కలెక్టరేటు, అదేవిధంగా ఎస్పీ కార్యాలయం, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని అక్కడ సభ ముగించుకునేసరికి కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దాంతో ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత అప్పటి వరకు అఫీషియల్గా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవన్నీ ఆగిపోతాయి. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా మారుతాయి. ఆ వైపుగా ఇప్పటికే అడావుడి మొదలైందని చెప్పచ్చు. స్పీడప్ చేస్తున్నారు. అంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల కోడుకు ముందే వాటన్నింటినీ ప్రారంభోత్సవాలు చేయాలనుకుంటున్నారు. దీంతో మంత్రి కేటీఆర్ తోటి 4 జిల్లాలలో ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పటికీ కూడా భూపాలపల్లికి పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత పరకాల కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరులో కావచ్చు, 2 బహిరంగ సభలు పార్టీ కార్యక్రమాలుగా, పార్టీ బహిరంగ సభలుగా మార్చాలనేది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఓవైపు అఫీషియల్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల, ఆ తర్వాత ఇమీడియట్లీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అన్నీ బ్రేక్ పడతాయి. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలుగా మారిపోతాయి. ఓన్లీ బహిరంగ సభలకు మాత్రమే ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్కి సంబంధించినటువంటి టూర్ నేపథ్యంలో, ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం మోగుతున్న నేపథ్యంలో కొన్ని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, తర్వాత లోకల్గా ఉన్నటువంటి మంత్రులు కూడా వాటికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో గంటన్నరలో ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఆ లోపలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు. మొన్న కూడా 2 రోజుల క్రితం కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. ఇటు వరంగల్ పశ్చిమ కావచ్చు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చే లోపలనే మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు కావచ్చు, అఫీషియల్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేయాలనుకున్నారు. కానీ ఈ రోజుతోటి ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి అమల్లోకి 12 తర్వాత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ టైం వరకే ఈ కార్యక్రమాలన్నీ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి పోలీసు యంత్రాంగం, ఇటు ఇతర జిల్లా అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కాగానే అఫీషియల్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రేక్ పడే విధంగా, ఆ తర్వాత సంబంధించినటువంటి నియమావళి అమలు చేసేందుకు సిద్ధంగా కూడా జిల్లా అధికారులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారుల రివ్యూ మీటింగ్లు జరిగాయి. తర్వాత కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లో కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ సభ అఫీషియల్ ప్రోగ్రామ్, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనతోటి ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ ఆయనతో మాట్లాడదాం. అంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది, ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు పనులన్నింటినీ కూడా అడావుడిగా స్పీడప్ చేసి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయాలనుకుంటున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ వస్తుందనో ఎన్నికలు వస్తుందనో చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉన్నారు. కేవలం ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అడవుడు చేసే ప్రక్రియ లేదు. మరి మీరు చూసినట్టయితే ఈ నగరంలో, ఈ నియోజకవర్గంలో పలు సందర్భాలలో మా అధినేత కేసీఆర్ గారితో పాటు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారితో పాటు అనేక మంది మంత్రులు అనేక సందర్భాలలో అనేక సంఘటనలు ఇక్కడ రావడం జరిగింది. మొన్న కూడా చూసినట్టయితే సుమారు ఒకే ఒక రోజు 1,100 కోట్లతోని మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది.
ఎన్నికలున్నా లేకున్నా మా అధినేత కేసీఆర్ గారు ఒకే ఒక మాట చెప్తారు 12 గంటలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది అప్పటి వరకు కేటీఆర్ కి సంబంధించి ఇప్పుడు ఈ భూపాలపల్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే కలెక్టరేట్ గౌడ్ ఎస్పీ కార్యాలయం ఈ ప్రారంభమైంది ఆ తర్వాత జరిగే బహిరంగ సభలు ఎలా ఉండబోతున్నాయి అప్పటి వరకు కూడా షెడ్యూల్ వచ్చేస్తే ఎన్నికల నియమాలు వస్తుంది ఆ తర్వాత ఉన్న కార్యక్రమాలు ఏ విధంగా మార్పు జరుగుతుంది వాస్తవంగా అందరం కూడా ఎన్నికల కమిషన్ గౌరవించాలి వారు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మరుక్షణం నుంచే మరి కూడా అమలైతుంది కాబట్టి మేము మరి ఏ ఇనాగ్రేషన్స్ పెట్టుకోం కాకపోతే అప్పటి వరకు తయారైనటువంటి పబ్లిక్ మీటింగ్ ఉంటే అది పార్టీ మీటింగ్స్గా కన్వర్ట్ అవుతుంది తప్ప అది అఫీషియల్ మీటింగ్స్ అనబడదు కాబట్టి మేము ఎన్నికల కమిషన్ గౌరవిస్తాం వారి నియమ నిబంధన ప్రకారం నడుస్తాం ఇది ప్రస్తుతమైతే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టేనా మీరంతా ఖచ్చితంగా అంటే మేము ఏం చెప్తాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమని చెప్పినాం మా అధినేత చెప్పినాం మేము చెప్పినాం మా పార్టీ కేడర్ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు ఎన్నికలు కొత్త కాదు ఎన్నికలు వచ్చినాయని చెప్పి అడవుడు చేయటం కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మౌలిక సదుపాయాలు తీర్చటమే మా లక్ష్యంగా మేము పనిచేస్తాం ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించింది కేటీఆర్ పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా ఆయన భూపాలపల్లికి సంబంధించినటువంటి మాత్రమే అఫీషియల్ ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు ఒకవేళ కనుక 12 తర్వాత షెడ్యూల్ రాగానే ఆటోమేటిక్గా ఎన్నికల నియమాలు వస్తుంది ఆ తర్వాత ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలుగా మార్చేందుకు కూడా రెడీ అవుతున్నారు బహిరంగ సభలు అయితే యథావిధంగా నిర్వహిస్తామని చెప్తున్నారు ఆ బహిరంగ సభలు పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలుగా మారుస్తున్నాం ఇప్పటి వరకు కూడా అఫీషియల్ ప్రోగ్రాంలలో భాగంగానే ఈ బహిరంగ సభలు ఉన్నాయి కానీ ఈ కార్యక్రమం పరకాలలో కావచ్చు అదేవిధంగా తొరూరుకు సంబంధించినటువంటి దగ్గర కూడా బహిరంగ సభలు ఉంటాయి కానీ ఆ బహిరంగ సభలు పార్టీ బహిరంగ సభలుగా మార్చేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు ఒక షెడ్యూల్ రాగానే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి ఎన్నికల నియమావళికి సంబంధించి ఇప్పటికే అనేక మీటింగ్లు పెట్టారు రివ్యూలు నిర్వహించారు అదేవిధంగా ఓటర్లకు సంబంధించినటువంటి తుది జాబితాను విడుదల చేశారు 12 నియోజకవర్గాలలో 9 నియోజకవర్గాలలో మహిళా ఓటర్ల ఆధిక్యం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు ఎక్కువ మంది మహిళా ఓటర్లే ఎక్కువ పురుష ఓటర్ల కంటే కూడా ఎక్కువగా ఈ 9 నియోజకవర్గాల్లో ఉన్నారు మొత్తానికి అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నగార మోగబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అయితే పొలిటికల్ అడావుడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు శ్రవంతి రైట్ కృష్ణమోహన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్